పీడకల మిగిల్చిన ఫార్ములా టీడీపీకి కలిసి వచ్చేనా ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అనుసరించిన ఫార్ములానే కనిపిస్తోంది మరి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఏ మేరకు కలిసి వస్తుందనేది ఆసక్తికర చర్చగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విషయాన్ని పరిశీలిస్తే అప్పట్లో చంద్రబాబు సింగిల్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నప్పటికీ ఆయన తనను నమ్మాలని తనను చూసి ఓటు వేయాలని ప్రజలకు విన్నవించారు అంతేకాదు తమ్ముళ్లు తప్పు చేసినా తనను చూసి ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు అయితే ఆ ఎన్నికలలో టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లోనే విజయం దక్కించుకుంది కట్ చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నిశ్చితంగా గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ధోరణే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు చంద్రబాబు సింగిల్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా కలియదిరుగుతున్నారు తనను చూసి ఓటేయాలని కొన్ని సందర్భాలలో ఆయన పిలుపునిస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ కొంత మార్పు ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నారు అంటే మొత్తంగా ఇటు తండ్రి అటు కుమారుడు పార్టీని గెలిపించేందుకు అహర్నిశలో కష్టిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం కానీ వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఇమేజ్ కానీ ఇటు నారా లోకేష్ ఇమేజ్ కానీ పని చేయకపోతే పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని గమనిస్తే ప్రజల మూడ్ స్థానిక నేతలను బట్టి ఉంటోంది నియోజకవర్గం స్థాయిలో నాయకులు ప్రజలకు చేరువ కాకపోతే ఇబ్బందులు తప్పవు అధిష్టానం ఎంత నీతిమంతంగా ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో నాయకుల పనితీరు వారు ప్రజలతో మమేకమయ్యే విధానం వంటివి అత్యంత కీలకం ఈ విషయంలో టీడీపీ ఎక్కడో తప్పటడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు నాయకులు నియోజకవర్గాలలో కనిపించడం లేదు మీడియా ముందు మాటలకే పరిమితమవుతున్నారు ఇలాంటి పరిస్థితి మార్చి పార్టీ పరంగా నాయకులను ముందుండి నడిపిస్తేనే విజయం సాధ్యమవుతుందని చెబుతున్నారు మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి